హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి 12th క్లాస్ అర్హత మనకి ఐకియా అనే కంపెనీ నుంచి మనకి అదే కస్టమర్ సపోర్ట్ సెంటర్ జర్నలిస్ట్ జాబ్లకు సంబంధించి రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి హైదరాబాద్ అయితే మీరు పనిచేయాల్సింది ఉంటే హైదరాబాద్ లొకేషన్ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా కంప్లీట్గా అయితే వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. సో ఫ్రెషర్స్కి అయితే చాలా బెటర్ అయితే ఆప్షన్ అయితే చెప్పొచ్చు. సో ఇక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనకు ప్రజెంట్ ఈ యొక్క ఐకియా కంపెనీ నుంచి మీ అందరికైతే తెలిసి ఉంటుంది, ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు. సో కొంతమంది జాబ్స్ కూడా అప్లై చేసి ఉండొచ్చు. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూస్తే కస్టమర్ సపోర్ట్ జనరల్ ఇక్కడ జాబ్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది. కస్టమర్ సపోర్ట్ సెంటర్ జర్నలిస్ట్ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అను తెలంగాణ అయితే ఉంటుంది ఈ యొక్క వర్క్ లొకేషన్ కూడా అనేది. సో ఇంకా దీనికి సంబంధించి మనకు ఫుల్ టైం అయితే ఉంటుంది ఈ యొక్క జాబ్ కూడా అనేది. సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ జాబ్ అని చెప్పి చెప్తాను. సో ఎలా అప్లై చేయాలి కూడా తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఈ యొక్క జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ చూస్తే వాట్ యు ఆల్ నీడ్ టు హ్యావ్. సో ఇక్కడ వచ్చేసి మీ దగ్గర అంటే మీ దగ్గర ఉండాల్సిన ఎలిజిబిలిటీ కానీ చూస్తే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ కేర్ కావచ్చు, కస్టమర్ రిటైల్ కేటగిరీలో. 0 నుంచి అంటే ఫ్రెషర్స్ మరియు 2 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. సో ఇక్కడ ఏవైతే కస్టమర్కి సంబంధించి నీడ్స్ ఉంటాయో బిజినెస్ను బట్టేసి మీరు ఆ యొక్క కస్టమర్స్ అయితే హ్యాండిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇంకా ఏబుల్ టు వర్క్ విత్ అదర్ సీనియర్ టీము, గుడ్ లిజనింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్ ఫామ్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కలిగి ఉండాలి. సో ఇంకా మల్టిట్యూడ్ ఆఫ్ సిస్టమ్స్, హ్యాండ్లింగ్ మోర్ దెన్ వన్ టాస్క్ ఎడదట, అంటే వాళ్ళు ఏదైనా వన్ టాస్క్ ఇచ్చారంటే మల్టీట్యూడ్గా అయితే మీరైతే యాక్టివ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియో వీలైనంత త్వరగా ఇక్కడ కంప్లీట్ చేయడానికి అయితే మీరు ట్రై చేయడానికి అయితే ఆ క్యాబిలిటీ ఉండాలి చెప్తున్నారు. ఇంకా యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ద ఐకియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ రేంజ్, గుడ్ కంప్యూటర్ స్కిల్స్, నాలెడ్జ్ అబౌట్ ద ఐకియా బ్రాండ్ కల్చర్ అండ్ వాల్యూస్. సో ఈ విధంగా మీకు ఐకియా సంబంధించి తెలిసి ఉండాలి, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే కంప్యూటర్ స్కిల్స్ కూడా కలిగి ఉండాల్సి అయితే ఉంటుంది. మరి ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ ద జాబ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, మీకు పైన కూడా అయితే ఉంటుంది. సో నేను దీన్ని అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో కొంచెం నెట్ అయితే స్లోగా ఉంది, బట్ వచ్చింది మీకైతే చూపిస్తాను ఎలా అప్లై చేయాలని చెప్పేసి. టేక్ యువర్ కెరీర్ అని చెప్పేసి మనకి ఇక్కడ మళ్ళీ ఒక పేజ్ అయితే వస్తుంది. హైదరాబాద్ ఉంటుంది, మనకి ఫుల్ టైమ్గా పర్మనెంట్గా ఉంటుంది. కస్టమర్ రిలేషన్ సంబంధించి జాబ్ రోల్కి సంబంధించి ఉంటుంది. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి మనకు ఈ మంత్ లాస్ట్ అయితే చెప్పొచ్చు, మార్చి 31 లాస్ట్ డేట్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇంకా మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఇంకొక నెక్స్ట్ పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. యువర్ ఫస్ట్ టైం హియర్. సో మీరు ఫస్ట్ టైం ఇప్పుడు జాబ్కి అప్లై చేస్తుంటే ఫస్ట్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారనుకుంటే డైరెక్ట్గా మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ చేసి సైన్ ఇన్ కొట్టేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేసుకుంటూ ఉంటారో వాళ్ళనేది ఇక్కడ రిజిస్టర్ అయితే చేసుకోండి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరైతే లాగిన్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి క్లిక్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో కాబట్టి హైదరాబాదే వర్క్ లొకేషన్ కాబట్టి ఈ అవకాశం అయితే మీరైతే మిస్ చేసుకోండి. థ్యాంక్ యూ.